ఈ వార్త క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా సచిన్ అభిమానులకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తుంది. భారతదేశానికి క్రికెట్ ఐకాన్గా పేరున్న వ్యక్తి, క్రికెట్లో ఆల్ టైం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్కు అరుదైన గౌరవం లభించింది. పైగా ఈ గౌరవం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి లభించడం క్రికెట్ అభిమానులకు పెద్ద కానుక లాంటిది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సచిన్ టెండూల్కర్ను వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2023 కోసం ప్రపంచ అంబాసిడర్గా సగర్వంగా ప్రకటించింది. అహ్మదాబాద్లోని ప్రసిద్ధ నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్లో పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని అందించేందుకు సచిన్ టెండూల్కర్ను ఎన్నుకున్నారు. ఇలా ఎన్నుకోబడే గొప్ప బ్రాండ్ అంబాసిడర్ల వల్ల క్రికెట్ ప్రేక్షకుల క్రికెట్ అనుభవం మెరుగుపడుతుంది, వారు మరింత ఉత్సాహంగా ఉంటారు. మీట్ అండ్ గ్రీట్ వంటి పద్ధతుల్లో వీరు ప్రేక్షకుల్ని కలవడం వల్ల ప్రేక్షకుల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఐసీసీ ఆన్లైన్ మీడియా జోన్ ద్వారా కూడా వీరు తమ అనుభవాన్ని తెలియజేస్తుంటారు. దీనివల్ల మ్యాచ్లకు కొత్త జోష్ తోడవుతుంది. వీటన్నింటి వల్ల ప్రపంచకప్ పట్ల ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలవుతుంది. పది వేదికలపై మొత్తం 48 మ్యాచ్లు జరుగుతాయి. ఇది నవంబర్ 19న ముగుస్తుంది.